దేవుడి దయతో ఈరోజు అక్షరాల 10,97,000 పైచిలుకు పిల్లలకు దాదాపుగా 694 కోట్ల రూపాయలు నేరుగా 988,437 మంది తల్లుల ఖాతాల్లోకి నేరుగా జమ చేయబోతా ఉన్నాం. ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి చెల్లెమ్మ నా ప్రతి తమ్ముడు కూడా బాగా చదవాలని వాళ్లకు మన తరపు నుంచి ఇవ్వగలిగింది ఇవ్వగలిగిన ఆస్తి ఏదైనా ఉంది అంటే అది చదువే అని చాలా గట్టిగా నమ్మే వ్యక్తుల్లో నేను ఒకరిని. మనసా వాచా కర్మన ఖచ్చితంగా ఇదే అమలు చేయాలని వాళ్ళకి మంచి జరగాలని చెప్పి ప్రతి అడుగులోనూ తాపత్రయం కనిపిస్తూనే ఉంటుంది. దేవుడి దయ వల్ల ఈ కార్యక్రమం ఈరోజు చేయగలుగుతా ఉన్నాం. కొన్ని కొన్ని విషయాలను మనము ఒకసారి పరిగణలోకి తీసుకుంటే ఇంకా ఎంత వెనకాల ఉన్నాము అని చెప్పి ఇంకా అనిపిస్తుంది. రాష్ట్రంలో ఇవాళటికి కూడా చదువురాని వాళ్ళు ఎంతమంది ఉన్నారు అని చెప్పి లెక్కలు చూస్తే 2011 సెన్సస్ ప్రకారం 2011 జనాభా లెక్కల ప్రకారం రాష్ట్రంలో 33% మందికి చదువురాని పరిస్థితి. అదే దేశం సగటున చూసుకుంటే దేశం 27%, అంటే దేశం కన్నా రాష్ట్రం ఇంకా తక్కువ స్థానంలో ఉంది. అదేవిధంగా 18 సంవత్సరాల నుంచి 23 సంవత్సరాల వయసులో ఉన్న పిల్లల్ని ఎంతమంది పిల్లలు ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత ఎంతమంది పిల్లలు కాలేజీలోకి చేరుతూ ఉన్నారు అని చెప్పి లెక్క చూస్తే అవి ఇంకా ఆశ్చర్యకరమైన నెంబర్స్ కనిపిస్తాయి. మనం యూజువల్గా బ్రిక్స్ దేశాలతో మనం కంపేర్ చేసుకుంటూ ఉంటాం, ఎందుకంటే ఇవన్నీ కూడా సిమిలర్ కైండ్ ఆఫ్ ఎకానమీస్ అని చెప్పి. బ్రిక్స్ అంటే బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా, దక్షిణాఫ్రికా. ఈ రాష్ట్రాలతో మనం కంపేర్ చేసుకుంటూ ఉంటాం, ఇవన్నీ కూడా సిమిలర్ కైండ్ ఆఫ్ ఎకానమీస్ అని చెప్పి. ఒకసారి గమనించినట్లయితే ఈ 18 సంవత్సరాల నుంచి 23 సంవత్సరాల మధ్యలో ఈ వయసు గల పిల్లలు ఎంతమంది ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత కాలేజీల్లో చేరుతూ ఉన్నారని చెప్పి చూస్తే బ్రెజిల్లో దాదాపుగా 51.8% మంది పిల్లలు చేరుతూ ఉంటే, రష్యాలో 83.4% మంది పిల్లలు చేరుతూ ఉంటే, చైనాలో కూడా 54.7% మంది పిల్లలు చేరుతూ ఉంటే, మన దేశంలో మాత్రం అది కేవలం 27% మాత్రమే ఉన్న పరిస్థితి ఈరోజు మనకు కనిపిస్తూ ఉంది. అంటే దాదాపుగా 73% మంది పిల్లలు ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత కాలేజీల్లోకి చేరడంలా మన దేశం పరిస్థితిది. ఈ రకంగా పిల్లలు పై చదువులు చదవకపోతే, ఈ రకంగా పిల్లలు పై స్థానంలో పై ఉద్యోగాలు రాకపోతే పేదరికం అన్నది ఎప్పుడూ కూడా తీసేయలేం. పిల్లలు చదవగలిగినప్పుడే, పెద్ద చదువులు పిల్లలకు అందుబాటులోకి రాగలిగినప్పుడే, ఆ చదువుల కోసం ఆ పిల్లలు ఆ తల్లిదండ్రులు అప్పులు పాలు అవ్వకుండా ఆ చదువులు వాళ్ళకు అందుబాటులోకి రాగలిగినప్పుడే అప్పుడే వాళ్ళ తలరాతలు మారుతాయి, అప్పుడే పిల్లలకు పెద్ద ఉద్యోగాలు వచ్చే అవకాశాలు వస్తాయి, పెద్ద జీతాలు వచ్చే అవకాశాలు వస్తాయి, వాళ్ళ జీవితాలలో తలరాతలు కూడా మారే పరిస్థితి కూడా వస్తుంది. అటువంటి పరిస్థితుల్లో పూర్తిగా మార్పు తీసుకుని రావడం కోసం ఈరోజు అధికారంలోకి వచ్చిన వెంటనే నాన్నగారు ఫీజు రీయింబర్స్మెంట్ను ఒక అడుగు ముందుకు వేస్తే జగన్ అనే నేను, నాన్నగారు ఒక అడుగు వేస్తే 4 అడుగులు ముందుకు వేసే ప్రయత్నం చేస్తా ఉన్నాను. ఈరోజు ఆ దిశగానే అడుగులు వేస్తూ
ప్రతి పేదవాడికి ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ బీసీలు కానీ మైనారిటీలు కానీ చివరకు ఓసీలుగా ఉన్న పేదవర్గాలైనా కానీ వీళ్ళందరికీ కూడా పూర్తిగా 100% ఫీజు రీయింబర్స్మెంట్ పూర్తిగా వీళ్ళకి ఇచ్చే దిశగా అడుగులు వేస్తూ ఉన్నాం. పిల్లలకు 100% ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వడమే కాకుండా ఆ పిల్లల తల్లిదండ్రులు అప్పుల పాలయ్యే పరిస్థితి రాకూడదు అని తపన తాపత్రయంతో అడుగులు వేస్తూ ఉన్నాం. ఎంత లోతుగా ఆలోచన చేస్తున్నాము అని అంటే పిల్లలకు పూర్తిగా ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వడమే కాకుండా పిల్లలకు ఆ చదువుల కోసం వెళ్ళి ఆ హాస్టళ్లలో ఉండడానికి కోసమో వాళ్ళ తిండి కోసము ఆ భోజనం కోసం ఆ తిండి కోసము ఆ హాస్టల్ ఖర్చుల కోసం సంవత్సరానికి మళ్ళీ ఒక 20,000 రూపాయలు ఆ పిల్లలకు ఖర్చు అవుతే ఆ డబ్బులు కూడా తల్లిదండ్రులు మళ్ళీ అప్పులు పాలు చేయాల్సిన పరిస్థితి వస్తుందేమో. 20,000 × 4 ఏళ్ళు ఇంజనీరింగ్ చదువు అంటే 80,000 రూపాయలు ఎక్కడి నుంచి తీసుకొస్తారు? ఆ డబ్బులు పెట్టలేక కూడా అప్పులు పాలు అయ్యే పరిస్థితి రాకూడదు అని చెప్పి తాపత్రయపడి ఫీజు రీయింబర్స్మెంట్ను పూర్తిగా మారుస్తూ పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ తీసుకొని వచ్చి విద్యా దీవెన కింద ఈ పిల్లలకు వసతులు వసతికి భోజనానికి కూడా ఇబ్బందులు పడే పరిస్థితి రాకుండా వసతి దీవెన కింద ప్రతి పిల్లాడికి కూడా మళ్ళీ 20,000 రూపాయలు సంవత్సరానికి వాళ్ళ చేతుల్లో పెట్టి తోడుగా ఉండే కార్యక్రమంకి శ్రీకారం చుట్టాం. ఈ రెండు పథకాల వల్ల పూర్తిగా పిల్లల భవిష్యత్ మార్చాలి అని చెప్పి తపన తాపత్రయంతో అడుగులు ముందుకు వేస్తూ ఉన్నాం. దీంట్లో భాగంగానే ఈరోజు ఈ కార్యక్రమానికి శ్రీకారం చుడతా ఉన్నాం. నా హీరోయిట్ కూడా గుర్తుంది, నా పాదయాత్ర చేసేటప్పుడు ఉదయగిరి కాన్స్టిట్యూన్సీ అనుకుంటా, ఇఫ్ మై మెమరీ గోస్ రైట్, నెల్లూరు జిల్లాలో గోపాల్ అనుకుంటా పేరు కూడా. ఫీజులు 100,000 రూపాయలన్నా ప్రభుత్వం తరపు నుంచి అరకొరగా వస్తూ ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్, అది కూడా ఎప్పుడు ఇస్తారో కూడా తెలియని పరిస్థితిలో ఇస్తూ ఉన్నారు. సంవత్సరానికి 70,000 రూపాయల పైచీలకు అప్పులు తీసుకొని వచ్చి నా కొడుకును చదివిస్తే తప్ప చదువుకోలేని పరిస్థితి, నా ఈ బాధ చూడలేక నా కొడుకు ఆత్మహత్య చేసుకున్నాడన్నా అని చెప్పి లిటిల్గా నేను నడుచుకొని వెళ్ళేటప్పుడు దారిలో తన ఇంటికి దగ్గర తన కొడుకు ఫోటో పెట్టుకొని ఉన్నాడు. తాను తన భార్య ఇద్దరు కూడా నా దగ్గరకు వచ్చి అన్న మాటలు ఇవి. ఆ రోజు నా మనసు ఎంత కలిసివేసిందంటే ఆ ఘటన ఈ రోజుకి కూడా బహుశా నేను ఎప్పుడు కూడా మర్చిపోలేనేమో. వచ్చిన అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ పరిస్థితిని పూర్తిగా కూడా మార్చాలి అని తపన తాపత్రయంతో అడుగులు ముందుకు వేస్తూ వచ్చాం.